కల్వర్ట్ లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు మొరపెట్టుకోవడంతో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడి మండలం పెద్దచెప్పాల గ్రామ రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో కల్వర్ట్ లేకపోవడంతో నీటి ప్రవాహంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎంపీపీ సాయిలు సంబంధిత అధికారులు రైతులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కల్వర్ట్ నిర్మాణానికి సుమారు 15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదే విషయాన్ని మంత్రి ఎంపీ దృష్టికి తీసుకెళ్లి కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. కల్వర్ట్ నిర్మాణంతో సుమారు 200 మంది రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. ఈరోజు మిర్దొడ్డి మండలంలోని పెద్దచెప్పాల గ్రామంలో మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశానుసారం మంత్రి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం వాస్తవంగా చెప్పాల గ్రామంలో దాదాపు ఇది 15-20 సంవత్సరాల నుంచి తుమ్మాయ చెరువు వాగుంటం చాలా ప్రాబ్లం ఉన్నది. దీనికి గౌరవ మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ స్పందించి 15 లక్షల రూపాయల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఈరోజు దీన్ని లేవల్ చూసుకొని తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలని మంత్రి గారు ఆదేశించడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని కులాల వాళ్ళు 200 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ వర్షం వచ్చినప్పుడు వాగు దాటాలంటే ఇక్కడ ఉన్నటువంటి సద్దెని ముల్లెగట్టి అక్కడ వేసినటువంటి రోజులు ఉన్నాయి. నేను కూడా చెప్పాల నివాసుండే కాబట్టి తక్షణమే మంత్రి గారు స్పందించి ఎంపీ గారు స్పందించి శాంక్షన్ ఇచ్చిన దానికి మిర్దొడ్డి మండల తరపున చెప్పాల గ్రామ ఎంపీటీసీగా కృతజ్ఞతలు తెలియజేసుకుని దీన్ని తక్షణమే ఈ 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.